జిల్లాధ్యక్షులు పద్మశాలి సుబ్బయ్యన గురించి శ్రీ బసంపు లక్ష్మణ నరసన్న అన్నగారు, అలాగే పద్మశాలి సీనియర్ లీడర్ మాజీ టౌన్ అధ్యక్షుడు గజ వెల్లప్పన గారు, అలాగే అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా వెల్లప్పన గారు भारतीय जनता पार्टी जिला अध्यक्ष मन अभी आई बसव लक्ष्मण गुजरा मुख्य अतिथि का विचे श्री धनपाल सत्यनारायण सब भारत मन मन भद्रशाली मार्कंडेय मंदिर चाल पुरातन अभी निर्मित चाल रही आधुनिक युग में दी नूतन अन्नी अंगीर्दाने संकल्प तो इन कर्पड़ी पद्मशाली कार्यवर्गम एद वाले निर्णय की मनमंदर अभिनंदन बृहत् कार्यक्रम में अनेक मंद सहाय सहकार अंदर मन को मन कुलस्थक मोदी इप्डे एप्नो मन पद्मशाली कुलस्थलों अभिनव भाव संबंध दिन तरह धनपाल सूर्यनारायण गारु मन कुलस्थलकु अनेकमैनटुवंटि अभिनव भाव संबंध कल वो मन कुलस्थल पट मोदी अनेकमैनटुवंटि सहाय सहकार अंदिस्तू वच्चारु. भवन निर्माणा की एवते मंदिर निर्माणा की मरी मन मन पद्मशाली पिंदलु వెంకట నరసయ్య గారు వారి కార్యవర్గం అందరూ కలిసి నిన్న సందర్భంలో వారు నిర్మోహమాటంగా మరి ఈ నిర్మాణానికి 11 లక్షల 11 వేల కిరాణం ప్రకటించి ఈ రోజు మరి దానిలో ఒక పార్ట్ స్పెషల్ గా 5 లక్షల రూపాయల యొక్క చెక్కు प्रत्येक धन्यवाद वारी नूर नूर भगवंत आयु आरोग्यूची पेर प्रतिष्ठल तो मेगर को बीजेपी जिला अध्यक्ष बसवराम लक्ष्मणय्य गारु मैं वेद मैं अदे विधा मरी धर्मशाली राजकीय मरी चला रोज ना उ मरी एक्सपीरियंस नायक गजमन इधर धर्मशाली नायक मैं वेद अंदर की नमस्कार नरसय्य गार जिला अध्यक्ष यादगिरी गार अदे विधा कार्यक्रम की मुख्य अतिथि का विचे सोदर धनपाल सूर्यनारायण गारु गज वेल्लप गारिकी गीता कॉर्पोरेटर की कुलबांधवुलकु प्रजाप्रतिनिधुलकु मंडलाध्यक्षुलकु प्रति ओक्करिकी कूडा धन्यवादालु. मुख्यंगा पट्टण संघं एदैते कार्यचरण चेस्तुंदो कार्यचरण ओक अद्भुतमैन रूपकल्पन 50 సంవత్సరాలుగా చేయలేని పని ఈ రోజు చేస్తే ఈ కార్యక్రమం ఏదుందో ఇది ఇంకా ఒక 51 సంవత్సరాలుగా ఉండే విధంగా వారికి నిజామాబాద్ జిల్లా పద్మశాలి గవర్నమెంట్ కూడా ఆయన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ పట్టణ సంఘం యొక్క స్ఫూర్తిని కూడా నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కులమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్మాణ భాగంగా मुख्य अतिथि वे धनपाल सूर्यनारायण गार अलगे जिला अध्यक्ष बस लक्ष्मीनर्थन गार यादगिरी सार पद्मशाली कुलभवन अंदर की मार्कंडेय कमिटी वार कमिटी वार अंदर की पेर पर नमस्कार जय मार्कंडेय. मुख्य
గత నెలల క్రితము ఆ కంపెనీ వారు అన్నగారిని ఇట్లా కలవడం జరిగింది. కలిసినందుకు ఎంతో మనస్ఫూర్తిగా ఆయన కిరణ గారు అదే రోజు 11 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అందరి ముందర చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చెప్పిన విధంగానే అందరి సమక్షంలో నేను ఈరోజు మందిరికి వస్తా అని చెప్పి మధ్యలో 10 గంటల నుంచి ఉంటున్నాడు. ఇక సార్కు వినపడలేదు, ఇవాళ టైం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మన మాకడి మందిరికి విచ్చేసి ఇస్తానుగా ముందు సగం చెక్కిస్తూ ఈరోజు చెక్కి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే సురేణ గారికి మార్కండేయ స్వామి ఆశీస్సులు, పద్మశాల స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నగర అధ్యక్షుడు మా అయ్యప్ప గురుస్వామి పెద్దలు అక్షయ్ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు యాదగిరి సార్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు వెంకయ్యగా వెంకట అక్షయ్ గారికి మా అందరి ఆప్తుడు మాకు పెద్దన్న గద వెళ్ళప్ప గారికి సహాయ కార్యదర్శి పికి మోహన్ గారికి మరియు ముండాయ్ గారికి కోశాధికారి కైరప్పగొండ విఠల్ గారికి మహిళా సోదరి మందు సోదరి లక్ష్మీబాయి గారికి జయ గారికి కూరపాటి సహదేవ్ గారికి వీరేందర్ గారికి వేదిక ముందున్న పద్మశాలి సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఎల్లప్ప గారు చెప్పినట్లు పద్మశాలి సోదరులతోటి నాకు ఊహించినప్పటి నుంచి అంటే గత 60 సంవత్సరాల నుండి మాకు అనుబంధం ఉంది. వ్యాపార రీత్యా ముందు జవహర్ గల్లీలో ఉన్న అందరి సోదరులతోటి ఇట్లా ప్రొఫెషనల్గా కీర్తి చేసిన డాక్టర్ దేవదాస్ గారితో మా ఫ్యామిలీ డాక్టర్, అదేవిధంగా యాదగిరి సార్తో ఒక 25 సంవత్సరాలు ప్రొఫెషనల్గా, ఇక భారతీయ జనతా పార్టీలోకి నేను వచ్చిన తర్వాత అనేక మంది పద్మశాలి సోదరులతోటి ఈ అనుబంధము ఎప్పటి నుంచో నాకు ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో పద్మశాలి కులదైవం మరియు ఇష్టదైవమైన మార్కండేయ మందిరానికి నా వంతు సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ట్రస్ట్ ద్వారా 24 సంవత్సరాల నుండి నిజామాబాద్ నగరంలో ప్రజలకు ఏది అవసరం ఉన్నా కానీ నా వంతు సహకరిస్తూ ముఖ్యంగా నేను మార్కండేయ మందిరానికి సంవత్సరానికి ఒక కనీసం 3 సార్లు రావడం జరుగుతుంది. అమ్మవారప్పుడు గణపతి అప్పుడు ఆ ఊరేగింపులో ఇట్లా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశము ఇప్పుడు కలుగుతున్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మా అందరిపైన మీ పద్మశాలి సోదరులందరి ఆశీర్వాదం ఉండాలని, ముందు మాత్రమే ఆశీర్వాదంతో పాటు మీ అందరి సహకారము ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం అంటే నాకు మార్కండేయుడి సేవ కలిగించే భాగ్యం కలిగించినందుకు నర్సయ్య గారికి మరియు వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై మార్కండేయ.